ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ టెన్త్ క్లాస్ విద్యార్థులకు అయితే కనుక ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సప్లిమెంటరీలో పాస్ అయిన రెగ్యులరే 2022 బ్యాచ్ టెన్త్ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం. విద్యార్థులకు వచ్చే మార్కుల ప్రకారం డివిజన్లు కంపార్ట్మెంటల్ పాస్గా కాకుండా విద్యార్థులకు మేలు జరిగేలా చర్యలు. తప్పిన విద్యార్థులకు ఈ నెల 13 నుంచి ఆయా సబ్జెక్టులో ప్రత్యేక బోధన. జూలై 6 నుండి 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ఒకవేళ మీకు ఆల్రెడీ పాస్ అయిన వారికి కూడా తక్కువ మార్కులు వచ్చినట్లయితే కనుక ఇంప్రూవ్మెంట్కి అవకాశం. ఎక్కువ మార్కులే పరిగణలోకి తీసుకుంటారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయామనే ఆవేదన ఆందోళన చెందాల్సిన పని లేకుండా రాష్ట్రంలో 10th 2022 బ్యాచ్ విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తదుపరి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీరికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నెల రోజుల్లోనే నిర్వహించి ఫలితాలను అయితే ప్రకటించనుంది. అంతకన్నా ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022 ఏప్రిల్ రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు అంటే పాస్ అయిన వారికి వచ్చిన మార్కులను అనుసరించి 1st, 2nd, 3rd డివిజన్లో పాస్ అయినట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. ఒకవేళ తర్వాత సప్లిమెంటరీలో పాస్ అయిన వారికి కూడా మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా సరే కంపార్ట్మెంట్లు పాస్గానే పరిగణిస్తూ ఉంటారు. ఆ మేరకు ధృవపత్రాలు అయితే జారీ చేస్తారు. అయితే కరోనా కారణంగా 2 ఏళ్ళు స్కూల్ లేక చదువులు కుంటుపడిన విద్యార్థులందరికీ కూడా 10th పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైన వారికి మేలు చేకూరేలాగా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే కంపార్ట్మెంట్ పాసులను ఈ విద్యా సంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ దీనిపై ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈసారి సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కంపార్ట్మెంటల్ పాస్ కాకుండా రెగ్యులర్ పాస్ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తారు. వారు సాధించిన మార్కులను అనుసరించి 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్గా డివిజన్లు అయితే ప్రకటిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 10th ఫలితాలు విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. గ్రేస్ మార్కులు కలపాలని పలు వర్గాల నుంచి అందుతున్న వెనుతలపైన కూడా ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చించింది. అయితే ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 10 గ్రేస్ మార్కులు కలిపినా మరో 5% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది తప్ప అందరికీ ప్రయోజనం కలగదు. ప్రస్తుతం 10th ఉత్తీర్ణత శాతం 67.26% కాగా అది 73% చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా డివిజన్లు ఇవ్వడం వల్ల 80% మందికి మేలు చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లుగా కాకుండా సొంతంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినట్లు అవుతుందని వివరిస్తున్నారు. ఈసారి 10th పరీక్షల్లో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయిన నేపథ్యంలో వారిని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ విద్యార్థులు తప్పిన సబ్జెక్టులపై పాఠశాలలో ఈ నెల 13వ తేదీ నుంచి ప్రత్యేక క్లాసులు అయితే ఇవ్వనుంది. సప్లిమెంటరీలో వారు తప్పనిసరిగా ఉత్తీర్ణులు అయ్యేలాగా బోధన సాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా సబ్జెక్టు టీచర్లను అన్ని స్కూళ్లలోనూ సన్నద్ధం చేస్తోంది. పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకొని ఉన్నారు. తప్పిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలాగా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక 20 వరకు కూడా సప్లిమెంటరీ ఫీజు గడువు. రాష్ట్రంలో 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను 6 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. మంగళవారం నుంచే ఈ పరీక్ష ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 20వ తేదీ వరకు ఉంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిల్ అయిన వారంతా గడువులోపుగా అడ్వాన్స్డ్గా సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక చాలామందికి 10th పాస్ అయిన వారికి సంబంధించి 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఉత్తీర్ణులైన వారు కూడా రాసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. పాస్ అయినా తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులు మరిన్ని మార్కులు సాధించాలనుకున్న వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. రెండింటిలో ఎక్కువ వచ్చిన మార్కులను అయితే పరిగణలోకి తీసుకుంటారు. సో మీకు ఏదైనా ఒక సబ్జెక్టులో తక్కువ వచ్చిందని ఫీల్ అయినట్లయితే ఆ సబ్జెక్ట్ని మళ్ళీ తిరిగి రాసుకోవచ్చు. 500 అయితే ఫీజు కట్టాల్సి ఉంటుంది సబ్జెక్ట్కి. అంటే ఆల్మోస్ట్ ఇది బెటర్మెంట్ ఎగ్జామ్ లాగా. గతంలో అయితే ఇంటర్లో ఉండేది బెటర్మెంట్ ఆప్షన్, అదేవిధంగా ఇప్పుడు 10th కూడా బెటర్మెంట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. మీకు తక్కువ వచ్చిన సబ్జెక్టు రాసుకున్నట్లయితే ఎక్కువ వచ్చిన మార్కులు అంటే మీరు రెండోసారి రాసిన దాంట్లో గతంలో 50 మార్కులు వచ్చి ఈసారి 70 కానీ 80 కానీ మార్కులు వస్తే 80 మార్కులనే పరిగణలోకి తీసుకొని మీకు సర్టిఫికెట్లో అయితే కలపడం జరుగుతుంది. సో అలా కూడా మీరైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు తగ్గిన మార్కులకు సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.